సద్గురు మనం రాజకీయాల గురించి లంచం గురించి మాట్లాడుకునే ముందు మనమందరం రాజకీయ నాయకులను ద్వేషించడానికి ఇష్టపడతాం నేను అది ఒప్పుకోను ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్లా ఓ వ్యసనం అయిపోయింది ప్రజలు ఎక్కడికెళ్ళినా రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు రాజకీయ నాయకులు ఎంత ఘోరమైన వారు వారికి తెలిసినా తెలియకపోయినా మాట్లాడతారు ఒక టీ కొట్టు నుంచి ఒక ఆఫీసు వరకు అన్ని చోట్ల ఇవే మాటలు మీరు ఒక బాధ్యత గల పౌరులైతే ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏమిటంటే అది ప్రజల ప్రభుత్వం అని ఈ రాజకీయ నాయకులేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు వాళ్ళు మీలో ఒకరే ఏదో చేయాలని నిలబడ్డారు ఇక కారణాలేవైనా వాళ్ళిప్పుడు ఇలా ఉన్నారు మీకు తెలియదు ఎంతమంది అలా మారారు ఎంతమంది మారలేదు మనం అందరినీ ఒక ఘాటను కడుతున్నాం ఎందుకంటే మనందరికీ అలా మనుషులకి నచ్చిన రంగులు పులవటం అలవాటు మీకు మీ దేశం గనక ముఖ్యమైతే మీ దేశాన్ని కొందరు మోసగాళ్ల చేతిలో పెట్టామని మీకు అనిపిస్తే మీరు కళ్ళప్పగించి దాన్ని ఒక వేడుకలా చూస్తూ ఉంటే శిక్ష పడాల్సిందే మీకు గాని ఆ లంచగోండులకు కాదు ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది కేరింతలు కొడుతూ చూసే ఆట కాదు అది మనందరం పాల్గొని చేసే ప్రక్రియ పాల్గొనడం అంటే అర్థం చాలామంది ఏమనుకుంటారంటే నేను ఐదేళ్లకోసారి బయటకొచ్చి ఓటు వేస్తే నా బాధ్యత అయిపోయిందనుకుంటారు కాదు ప్రజాస్వామ్యంలో మనం నిత్యం పాల్గొనగలిగే ఇంకా ఎన్నో రకాల సాధనాలున్నాయి మీ దేశం మీ రాష్ట్రం మీ ఊరు మీ సందులోని పరిపాలనలో కూడా పాల్గొనొచ్చు మీరు ఎన్నో రకాల విధానాలున్నాయి మనకి అయ్యో నాకు తెలీదే అంటే మీరు పట్టించుకోలేదంతే మీకు ఎందుకు ఈ విషయ జ్ఞానం లేదంటే మీరు పట్టించుకోలేదు అంతే ఎందుకంటే దేశం అనే ఆలోచన ఈ దేశ ప్రజల గుండెల్లో ఇంకా లోతుగా వెళ్లలేదు ఇంకా మనం మన జాతులతో మతాలతో కులాలతో కుటుంబాలతోనే గుర్తింపును ఏర్పరచుకుంటున్నాం అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా పరిణామ స్థితిలోనే ఉంది ఇంకా చాలా ఎదగాలి మనం ఇక్కడ ఎవరు ఎవరికీ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెప్పలేదు వాట్ ఈస్ డెమోక్రసీ అవసరమైనంత కృషి జరగలేదు దాన్ని మన విద్యా విధానాల్లోకి తీసుకురాలేదు సామాజిక సంస్థలు లేదా ప్రభుత్వం కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని అసలు ఈ ప్రజాస్వామ్యం ఎందుకో తెలియచెప్పాలి ఓటు వేసేటప్పుడు మీ కులానికో మతానికో జాతికో లేక కుటుంబానికైనా సరే ఓటు వేస్తే ఇక ప్రజాస్వామ్యం లేనట్టే దాన్ని భూస్వామ్య వ్యవస్థానాలి అంతేనా ప్రజాస్వామ్యం ఒక పని చేస్తున్న ప్రజాస్వామ్యం ఎప్పుడవుతుందంటే మీరు వెళ్లి ఓటు వేశారు మీ భార్య ఎవరికి ఓటు వేశారో తెలియనప్పుడు మీ భర్త ఎవరికి ఓటేశారో తెలియనప్పుడు మీరసలు తెలుసుకోవాలి అని అనుకోనప్పుడు ఈ రకమైన సమగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం పనిచేస్తుంది మీరెళ్ళి మీ కుటుంబానికి ఇతనికే ఓటు వేయాలి అని చెప్తే అది ప్రజాస్వామ్యం కాదు అది అయిపోయినట్టే ప్రజాస్వామ్యం గురించి మనకసలేమీ తెలీదు